మండలంలోని కొండాయి గ్రామాన్ని సోమవారం ఏటూరు నాగారం ఎస్ఐ తాజుద్దీన్ ఆధ్వర్యంలో పోలీసు సిబ్బంది సందర్శించారు. గ్రామంలో నెలకొన్న సమస్యలు గ్రామస్తులను అడిగి తెలుసుకోవడం జరిగింది. గ్రామంలో లైటింగ్ సమస్యతో గ్రామస్తులు చీకటి పడటంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవడం జరుగుతుందని తమ దృష్టికి తీసుకురావడంతో వెంటనే స్పందించిన పోలీస్ శాఖ తరపున గ్రామ పంచాయతీ వారితో మాట్లాడి గ్రామంలో లైట్లు ఏర్పాటు చేయడం కోసం కృషి చేయడం జరిగింది. గ్రామీణ ప్రాంత యువత మాదక ద్రవ్యాలకు మత్తుకు బానిస కావద్దని, తమ బంగారు భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని తెలిపారు. గ్రామంలో ఎవరైనా అనుమానాస్పదంగా కొత్త వ్యక్తులు సంచరించినట్లయితే వెంటనే సమాచారం అందించాలని, కొత్త వ్యక్తులకు ఆశ్రయం కల్పించవద్దని అన్నారు. గ్రామంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని, ఒక సీసీ కెమెరా 100 మంది పోలీసులకు సమానమని, గ్రామంలో తమ ఇంట్లో ఎవరూ లేని సమయంలో వ్యాపార సముదాయాలలో దొంగతనాలు జరిగినట్లయితే నిందితులను గుర్తించడం కోసం సీసీ కెమెరాలు ఎంతగానో ఉపయోగపడతాయన్నారు. ఈ కార్యక్రమంలో సివిల్ సిఆర్పి ఆఫీసర్ సిబ్బంది పాల్గొన్నారు. దసరా బ్రహ్మణ జరపాలి, ఇక్కడ బస్ కనుక ఆడతారా? టెంపుల్ బాగుంటుంది సార్, వస్తా నేను. ఈ వారంలో అయితే లైట్లు కొంచెం మీ సెక్యూరిటీ కూడా చెప్పాను, మీ ఉన్నారు వెళ్ళి వెళ్ళాలి సమ్మర్ సరే కాకుండా వెలుగు ఉండాలి. ఇప్పుడు మీకు ఇచ్చే కావాల్సిన లైట్లు కెమెరాలు పెడతా, ఎవరికి డబ్బు ఏం అవసరం లేదు, నేనే పెడతాను. నలుగురు పాపం మీరు ఏముంటాయి ఊర్లలో, అవునా? కెమెరా పెడతాం ఒకటి మంచి, ఎందుకంటే ఊర్లో ఎవరు పోతాను ఎవరు తెలుస్తుంది. సోదాల కెమెరాలు దాని షాప్ ఇచ్చేస్తే సిమ్ ఉంటే చెప్పుకుంటాను.